भैया ఈ రోజు నేను చూసిన సినిమా PS1 భయ్యా PS1 అంత బాగుంది గానీ క్లైమాక్స్ లోని తానానే నానేనేనా తానానే నానేనేనా తానానే నానేనానా తానానేనానా బానానా నిషా ఫోన్ మాట్లాడతా ప్రతి ఒక్కరికి ఉంటది ఆశ ఏమున్నావే త్రిష भैया सिनेमा PS1 मामूलुगा लेदु भैया क्लाइमैक्स लोनी ताने नाने नाने नेना ताने नाने नाने नेना ताने नाने ना ताने ताने ना ऐश्वर्य राय 20 సంవత్సరాల ముందు ఏ చీరైతే కట్టుకున్నావు అదే టైట్ భయ్యా ఫిట్నెస్ అదే అలాగే నాచుగా ఉంది మామూలుగా లేదు ఐశ్వర్య బచ్చను ఇరగదీస్తుంది ఇక పోతే ప్రతి ఒక్కడికి ఉంటది ఆశ ఇందులో ఉంది భయ్యా త్రిష చించేసింది యాక్టింగ్ ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు అప్పుడు ఏ వీడియో లీక్ అయ్యని చెప్పి త్రిష చాలా హల్చల్ అయ్యింది ఆ న్యూస్ చెప్పండి గర్వంగా చెప్పండి ఈ సినిమా లీక్ అయ్యిందని చెప్పండి మామూలుగా ఏదో త్రిష కెరీర్లో వన్ ఆఫ్ ద లాంగ్ టైం వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ PS1 ఖచ్చితంగా PS1 ప్రతి ఒక్కడికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇకపోతే కార్తీ భయ్య కడుపు నిండా తింటే వస్తది తృప్తి ఇంద్రో ఉన్నాడురా నటి కార్తీ సినిమా వన్ మ్యాన్ షో ఇరగదీస్తాడు ఇక బాధ ఆఫ్టర్ కాబ్రా తర్వాత మన విక్రమ్ గారిని చాలా అంటే చాలా ఫాస్ట్గా చూస్తాం యాక్చువల్లీ ఈరోజే హెచ్డి వచ్చిన సినిమా కాబ్రా సో ఆయన రిలీజ్ అవడం ఆయన ఈ సినిమాలో చేయడం ఇది ఒక ఫ్యాంటాస్టిక్ రోల్ అనమాట ఎంత బాగా ఇరగదీశాడంటే చెప్తాను కదా విక్రమ్ గారికి నిజంగా ఇది కెరీర్లో ఇది ఒక చెప్పుకోక తగ్గట్టు సినిమా PS1 భయ్య ఇకపోతే PS2 కూడా ఉంది జయన్ రవి గారు యాక్టింగ్ ఉంది ఏఆర్ మ్యూజిక్ ఉంది మణిరత్నం భయ్య ఇరగదీశావు భయ్య నిన్ను భయ్యా 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 అని గర్వంగా పిలాలని ఉంది దగ్గరికి వస్తే మన ముద్దు కూడా పెట్టాలని భయ్యా అంత బా డైరెక్ట్ చేసో నిజంగా సూపర్ ఒకవేళ చెప్తాను కదా మంచి స్టోరీ మంచి కథ మంచి ప్రతి ఒక్క మంచి కంటెంట్ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది సో క్లైమాక్స్ లో నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇక్కడ ఆ ఇద్దరు చనిపోతారేమో అని నాకు చిన్న క్లైమాక్స్ కొంచెం భయం వేసింది కానీ లాస్ట్ లో ముసలా ఐశ్వర్య వచ్చేది భయ్యా నిజంగా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా ఐశ్వర్య నిజంగా ఈ సినిమాలో తిరిగిలేదు భయ్యా అదే గ్లామర్ అదే అందం అదే నాజుకు ఏ మాత్రం ఎక్కడ తగలేదు ఇకపోతే ఏఆర్ రహమాన్ మ్యూజిక్ జయ హో అని ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడు మనల్ని టాప్ ఇండియా బెస్ట్ మ్యూజిక్ మ్యూజిషియన్ అంటే ఏఆర్ రహమానే అతని సంగీతవేత్త ఇంకా సినిమాలో ఉంటుంది బొమ్మ దద్దలిడిపోద్ది నాకైతే నచ్చింది భయ్య ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP PAVAN పవన్ SSP మెసేజ్ చేయండి రేపు మార్నింగ్ 8:45 షో టికెట్ పట్టుకెళ్ళండి సినిమా హిట్ అంతే బ్లాక్ బాస్టర్ ఒకటే చెప్తాను మరీ చెప్తాను ఇది ఒక మంచి ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దమ్ముంటే ఆపు PS1 ఈ వారం తోపు PS1 మామూలుగా చెప్పను ఇంకా PS1 నేను ఎప్పుడు కుర్రలందరూ చిన్నప్పుడు చదివేది PS1 ఈరోజు మళ్ళీ నేను చూసా PS1 నా మూవీ అయితే వేరే లెవెల్లో ఉన్నదన్న ఆ విజువల్స్ కానీ అయ్యైనా సరే సూపర్ డైరెక్టర్ గారు మీరైతే ఇరగొట్టారు మ్యూజిక్ డైరెక్టర్ గారి కోసం ఫస్ట్ చెప్పాలి వేరే లెవెల్లో ఉన్నది మూవీ టైటానిక్ షిప్లు నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసా ఫోన్లో టైటానిక్ ఆ సీన్లు లేవు కానీ ఫైట్స్ అయితే ఉన్నాయి ఆ షిప్ మీద వేరే లెవెల్లో ఉన్నది వర్షంలో కూడా ఫైట్ ఉంటుంది సూపర్ ఓవరాల్ మూవీ అయితే సూపర్ ఎవరికల్లా యాక్టింగ్ అయితే ఇరగొట్టారు ఐశ్వర్య రాయ్ గారిని మొదలే లేదు చాలా 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 బాగుంది భయ్య ఇలాంటి మూవీస్ రావాలి భయ్య ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారుగా సో ఇప్పుడు తమిళ నుంచి వచ్చిన మూవీ ఇది భయ సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది వాళ్ళ అంటే ఇది ఒక ఇప్పుడు టాలీవుడ్కి బాహుబలి ఎలాగో KGF కన్నడ వాళ్ళకి ఎలాగో తమిళ వాళ్లకు PS1 ఒకటి అలాగా భయ ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం భయ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు స్లోగా స్టార్ట్ అవుతుంది భయ ఆ మూవీ కానీ లాస్ట్కి మాత్రం క్లైమాక్స్ వేరే లెవెల్ మీ సేవలో తీస్తాం జిరాక్స్ ఈ సినిమాలో అద్దరిపోయింది భయ క్లైమాక్స్ ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా ఎవ్రీవన్ విల్ బి ఎంజాయ్ పక్కా ఎంజాయ్ చేస్తారు అంటే నేను ఐశ్వర్య రాయ్ కోసమే వచ్చినా ఐశ్వర్య రాయ్ గారు వచ్చారని కానీ నేను ఐశ్వర్యాన్ని కాకుండా త్రిషాని చూసినా భయ అంటే ఐశ్వర్య రాయ్ని బీట్ చేసింది భయ త్రిష గారు అందంలో మాత్రం ఆ రేంజ్లో ఉన్నారు చాలా 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 బాగుంది సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వేరే లెవెల్ భయ అది వేరే ప్రపంచం ఉందనుకో భయ ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం సినిమా అయితే ఎబో యావరేజ్ అన్న ఇది ఒక స్లో పాయిజన్ మూవీ స్టోరీలో కంటెంట్ చాలా ఉంది కానీ స్క్రీన్ ప్లే టేకింగ్ డైరెక్షన్ కానీ చాలా స్లోగా మొదలవుతుంది అండ్ ముగ్గురు హీరో ఉంటారు విక్రమ్ గారు కార్తిక్ గారు జయం రవి గారు ముగ్గురు ఉన్నా సరే త్రూఅవుట్ ద మూవీ మనకు కనిపించేది మాత్రం కార్తిక్ గారు ఒక్కడే కనిపిస్తారు మనకి అండ్ విక్రమ్ రోల్ ఏదైతే ఉందో అది పెద్దగా ఏం చూపించాలి విక్రమ్ది అండ్ జయం రవి గారు సెకండ్ హాఫ్లో ఉంటుంది అండ్ కార్తిక్ గారు స్క్రీన్ మీద కనిపించేంత వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఐశ్వర్య రాయ్ గారితో కానీ త్రిష గారితో కానీ ఏ అమ్మాయితో కనిపిస్తే అమ్మాయితో పులిహోర కలిపేసి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కార్తిక్ గారు క్యారెక్టర్ అండ్ ఫస్ట్ హాఫ్లో కార్తిక్ గారు ఎప్పుడైతే కనిపించరో
డెల్ అనిపిస్తుంది స్క్రీన్ ప్లే అంతా చాలా స్లో ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఒక ఫస్ట్ హాఫ్కి ఎంత నెగిటివ్ థాట్ ఉందో మనకి ఇలా తీసారని ఇంత స్లో ఉంది ఏంటి డెల్ బోర్ కొడుతుంది ఏంటి అనే దానికి సెకండ్ హాఫ్కి చేంజ్ ఓవర్ అయిపోతుంది కొద్దిగా లైట్ ఇంట్రెస్ట్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది మూవీకి అండ్ ఆ క్లైమాక్స్ వచ్చేప్పటికైతే ఇప్పటిదాకా ఎంత నెగిటివ్ అనుకున్నామో దానికి 10 రెట్లు పాజిటివ్ అనుకుంటాం అంటే క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ బోర్డ్ సీక్వెన్స్ ఏ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఆ టేకింగ్ కానీ అక్కడ జరిగే డైరెక్షన్ కానీ అక్కడ పడ్డ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఒక క్వశ్చన్ మార్క్తో సినిమాని ఎండ్ చేస్తారు ఆ క్వశ్చన్లో ఒకటే కాదు పోస్ట్ క్రెడిట్ సీన్లో ఇంకో ట్విస్ట్ కూడా పెడతారు ఈ క్వశ్చన్ మార్క్ పోస్ట్ క్రెడిట్ సీన్తో ఉండేసప్పటికీ మనకి సెకండ్ పార్ట్కి హైప్ పెరిగిపోతుంది సినిమా డెల్ యావరేజ్ అన్న ఎబో యావరేజ్ త్రిష యాక్టింగ్ అందరి యాక్టింగ్లు చాలా బాగున్నాయి ఎవరు యాక్టింగ్ క్వశ్చన్ మార్క్ అయితే అవసరం లేదు అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఉంది రాజ్యాల కోసం ఫైట్ చేసేటప్పుడు ప్రతి సమంత రాజులు కానీ రాజులకు కానీ కాబోయే రాజులు కానీ వారసులు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ గేమ్ ఆఫ్ పాయింట్ అనేది ఉంది అది ఒకటి చాలా బాగా చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మా ముగ్గురు ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ త్రిష విక్రమ్ జయన్ రవి కానీ ముగ్గురు సినిమా అంతా కలిసి ఉండరు ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ గేమ్ ఆఫ్ వాళ్ళు చాలా బాగా చూపించారు ఈ ముగ్గురు ఎప్పుడైతే కలుస్తారో ఒక గూస్ బంప్స్ మూమెంట్ అయితే పక్కా వస్తుందని చెప్తున్నాం నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను కాబట్టి నేను పెద్ద డిసప్పాయింట్ అవ్వలేదు మరి అంటే కొంతమంది బాహుబలి వాటితో కంపేర్ చేసుకొని వస్తే మాత్రం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు సెకండ్ హాఫ్ కంప్లీట్గా అసలు అంటే డ్రాగడ్గా అనిపించింది ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది విక్రమ్ ఇంకా బెటర్గా యూజ్ చేసుకోవాల్సింది విక్రమ్కి జస్టిఫికేషన్ కరెక్ట్గా ఎక్కడ అంటే ఇంటర్వెల్ ముందు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అది ఓకే సో పార్ట్ 2 కోసం ఐశ్వర్య ముసలి క్యారెక్టర్ రివీల్ చేస్తూ అంటున్నారు స్టోరీ ఏంటి సార్ షోలు హిస్టారికల్గా అంటుంది కాన్సెప్ట్ ఏంటి అంత ఆలోచించి నేను సినిమా చూడలేదు అంటే మణిరత్నం ఎలా తీస్తాడు మళ్ళీ అంటే ఇదంతా ఏంటంటే వెటరన్ యాక్టర్స్ వెటరన్ డైరెక్టర్ కదా సో కొంచెం అంటే ఎంతో అంత సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఎంతో అంత ఓల్డేజ్ హోమ్లో కూర్చున్నట్టు అనిపించింది ఓకే మ్యూజిక్ ఎలా ఉంది ఈ మ్యూజిక్ వాజ్ ఓకే అంతా వెటరన్స్ కదా అంటే యంగ్ బ్లడ్ లేదు సినిమాలో అదే ప్రాబ్లం సార్ పోతే మన గాడ్ ఫాదర్ ఇప్పుడు లూసిఫర్కి ఆల్రెడీ రీమేక్ చేస్తారు కదా గాడ్ ఫాదర్ ఆ గాడ్ ఫాదర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ చిరంజీవి ఏదైతే ఆచార్యలో చాలామంది కంప్లైంట్ చేసింది ఏంటంటే చిరంజీవిలో ఉండే ఎనర్జీని కరెక్ట్గా వాడలేదని సో ఆ ఎనర్జీని కేవలం సినిమాలోనే కాదు మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంత వర్షం పడుతుంటే కూడా ఏమాత్రం తడబడకుండా తడుస్తూ స్పీచ్ ఇచ్చి అందరి హార్ట్ టచ్ చేసిన హీరో రియలీ హ్యాట్స్ ఆఫ్ సో సినిమా మీద మామూలు లేదు ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇదివరకు ఆల్రెడీ వచ్చిన లూసిఫర్ కంటే కూడా ట్రైలర్ కూడా చాలా బాగుంది అండ్ సినిమా కూడా చాలా బాగుండబోతుంది చాలా బాగుంటుంది సినిమా మెయిన్ సల్మాన్ ఖాన్ చిరంజీవి ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ కాబట్టి ఇట్ విల్ రాక్ లైక్ ఎనీథింగ్ నెక్స్ట్ రాబోయే పండగ కాబోతుంది PS1 మూవీకి వచ్చిన అన్న సినిమా బాగుంది మళ్ళీ చూడొచ్చు మరి ఫ్లాప్ కాదు అలానే మరి చూడకూడని సినిమా అయితే కాదు చూడొచ్చు బాగుంది పెద్ద యాక్టింగ్ ఎవరిది కనిపించలేదన్న సినిమాలో నేను మెయిన్గా వచ్చింది విక్రమ్ గారి యాక్టింగ్ ఉంటుందని సినిమాకి వచ్చిన అసలు విక్రమ్ గారి యాక్టింగ్నే చూపించలేదు సినిమాలో మెయిన్ మనకి యాక్టింగ్ చూపించిందల్లా ఓన్లీ కార్తిక్ గారిది ఒక్కటే చూపించారు యాక్టింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా బాగుందన్న కానీ అది మనం తెలుగు ప్రజలు అర్థం చేసుకోవడానికి కాస్త కన్ఫ్యూజన్ అవుతారు కానీ తమిళ్లో అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా పెద్ద హిట్ అవుతుంది ఏమంటే స్టోరీ బాగానే ఉంది అది చూపించే విధానం అనేది అందరికీ అంటే మొత్తం ఓవరాల్ అర్థమయ్యేటట్టు తీస్తుంటే బాగుంటుండే స్టోరీ లేక అనిపించలే క్యారెక్టర్కి నేమ్స్ ఉంటాయి కదా అంటే ఏ క్యారెక్టర్కి ఏ నేమ్ పెట్టారు అది మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది స్టోరీ అయితే బాగానే ఉంది ఒకటి మైనస్ మళ్ళీ మ్యూజిక్ ఒకటి మ్యూజిక్ మరీ హై లెవెల్ మరీ హై లెవెల్లో ఊహించుకొని వచ్చారు చాలామంది ఏఆర్ రెహమాన్ మణిరత్నం అంటే కాంబినేషన్ హైలైట్ హిట్ అనుకొని వచ్చారు కానీ మ్యూజిక్ పరంగా అంత ఇంప్రెస్ చేయలేకపోయింది ఒకటి మన క్లైమాక్స్లో మ్యూజిక్ BGM చాలా బాగుంది